అందరికీ నమస్కారం అండి. సురేష్ హిందీ అకాడమీ అనేటటువంటి ఆన్లైన్ యాప్ ద్వారా, యూట్యూబ్ ఛానల్ ద్వారా హిందీకి సంబంధించిన కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న అందరికీ కూడా నమస్కారాలండి. మరి ఈరోజు ఈ వీడియో ద్వారా టెట్, డిఎస్సి, జేఎల్, అసిస్టెంట్ ప్రొఫెసర్ లాంటి హిందీ ఎగ్జామ్స్కి సంబంధించిన కాంపిటేటివ్ ఎగ్జామ్స్ వాటి వివరాలు, వాటికి ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, ఎప్పుడు రాబోతున్నాయి నోటిఫికేషన్స్, వీటికి సంబంధించిన వివరాలు మీతో పంచుకోదలుచుకున్నాము. అంతేకాకుండా ఈ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నటువంటి చాలామంది అభ్యర్థుల మెదడులో మెదిలే అనేక ప్రశ్నలకి సమాధానం కూడా ఈ వీడియో ద్వారా ఇవ్వబోతున్నాము. మరి ప్రధానంగా ఈ 6 ప్రశ్నలు అందరి మెదడులో మెదిలేటటువంటివే అండి. వీటికి సంబంధించినటువంటి వివరాలను చూద్దాం. చివరి వరకు స్కిప్ చేయకోకుండా చూడండి. మొదటి ప్రశ్న, ఏ నోటిఫికేషన్స్ లేని ఈ పరిస్థితుల్లో ఏం చేయాలి? సో అందరూ కూడా ఒక రకమైనటువంటి స్తబ్దతలో ఉన్నారు, అసలు ప్రిపేర్ అవ్వడం లేదు. చాలామంది తమ యొక్క కుటుంబ విషయాల్లో లీనమైపోయి ఉన్నారు, పుస్తకాలు అనేటటువంటివి దూరమైపోయి చాలా రోజులయ్యాయి. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఏం చేయాలి? వదిలేద్దామా అసలు ప్రిపరేషన్ని? ఎంతో కష్టపడి సాధించినటువంటి నాలెడ్జ్ని, సబ్జెక్ట్ని వదిలేసుకుందామా? వదిలేసుకుంటే మన వెనకాల నుండి వచ్చేటటువంటి వాళ్ళు ముందుకెళ్ళిపోయే అవకాశం ఉందండి. మనకంటే వెనకాల ప్రిపరేషన్ మొదలుపెట్టినటువంటి వాళ్ళు కూడా మనల్ని దాటుకొని వెళ్ళిపోతారు. సో కాబట్టి అలాంటి పనులు మీరు ఎప్పుడూ చేయొద్దు. మనకు తెలిసినటువంటి పని ఒక్కటే, చదవడం ఒక్కటే, అది కూడా హిందీ ఎగ్జామ్స్కి చదవడం ఒక్కటే. మిగతా ఏ సబ్జెక్టులకి మనం సరిపోం, ఆ సబ్జెక్టులు కూడా మనకి సరిపోవు. పూర్తిగా దీనికే మనం లీనమవ్వాలి, దీనితోనే అంకితమై ఉండాలి. సో ఎట్టి పరిస్థితుల్లో మీరు వేరే వ్యాపకాలు పెట్టుకోవద్దు. ఒకవేళ మీరు బిజినెస్ కానీ ఇతర ప్రైవేట్ జాబ్స్ కానీ చేస్తున్నట్లయితే వాటితో పాటు ఈ హిందీ టెట్, డిఎస్సి మరియు ఈ హిందీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించి ప్రతిరోజు 2 గంటలన్నా కేటాయించండి, 2 నుండి 3 గంటలు. కొంత లిటరేచర్, ఏదో ఒక చిన్న టాపిక్ని సెలెక్ట్ చేసుకొని కొంత ప్రిపేర్ అవ్వడం, లేదా గ్రామర్లో ఒక కారక లాంటి ఒక టాపిక్ని తీసుకొని దాన్ని లోతుగా అధ్యయనం చేయడం, లేదా సైకాలజీలో బుద్ధి లాంటి టాపిక్ని తీసుకొని ఇలాగా ఒక ప్లాన్ తయారు చేసుకోండి. మొత్తం నెలవారీకి సంబంధించి ఈ గంట ఇది ప్రిపేర్ అవ్వాలి, ఈ గంట ఇది ప్రిపేర్ అవ్వాలన్నటువంటిది ఒక ప్లాన్ తయారు చేసుకోండి. అలాగైతే ఖచ్చితంగా మీరు నాలెడ్జ్ పొందుతూ ఉంటారండి. ప్రతి మనిషి తన జీవితంలో ప్రతిరోజు చేయాల్సినటువంటి 3 పనులు ఉన్నాయి. 1, ఖచ్చితంగా తినడం. ఖచ్చితంగా అంతో ఇంతో అన్న తినాలి. ఉపవాస సమయంలో అయినా సరే మనం కొంత పలహారం లాంటివి, పాలు లాంటివి తాగుతాం కదండి. అలాగే ఖచ్చితంగా మనిషి అనేవాడు 24 గంటల్లో ఏదో ఒక టైంలో కొంతన్నా తినాలి. తినకపోతే ఆ రోజు బతకనట్టే లెక్క. 2, ఖచ్చితంగా మనిషి అనేవాడు ప్రతిరోజులో ఏదో ఒక సమయంలో మనస కొంత సమయమన్నా నవ్వాలి, సంతోషపడాలి. సంతోషం లేని రోజు కూడా చనిపోయినట్లే లెక్క. ఇక 3, ఖచ్చితంగా రోజులో కొన్నన్నా కొత్త విషయాలు తెలుసుకోవాలి. అలాగే ఏ విషయం, ఏ కొత్త విషయం తెలుసుకోకుండా ఆ రోజు పడుకున్నట్లయితే ఆ రోజు కూడా మన జీవితంలో మరణించినట్లే లెక్క. సో ఖచ్చితంగా కొంతన్నా తినాలి, కొంతన్నా నవ్వాలి, కొంతన్నా తెలుసుకోవాలి. శారీరకంగా తినాలి, మానసికంగా నవ్వాలి, మరియు మన మస్తిష్కపరంగా కొంతన్నా కొత్త జ్ఞానాన్ని తెలుసుకోవాలి. సో కాబట్టి ఈ పరిస్థితుల్లో మీరు కొంత చిన్న చిన్న టాపిక్లని, మీకు కష్టమైనటువంటి టాపిక్లను క్లియర్గా, పర్ఫెక్ట్గా నేర్చుకోవడానికి ప్రయత్నించండి. మరి ఏ ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వాలి? ఇప్పుడున్న పరిస్థితుల్లో నేను చెప్పేది ఏంటంటే, ఏ ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వద్దు, సబ్జెక్టులపైన గ్రిప్ తెచ్చుకోవడానికి ప్రిపేర్ అవ్వండి. మీకు కష్టమయ్యేటటువంటి కొన్ని సబ్జెక్టులు ఉంటాయి. సో అది లిటరేచర్ కావచ్చు, సైకాలజీ కావచ్చు, లేదా ఇంగ్లీష్ కావచ్చు, లేదా కంటెంట్ కావచ్చు, గ్రామర్ కావచ్చు. ఇటువంటి టాపిక్లపైన పూర్తి గ్రిప్ తెచ్చుకునేటటువంటి దానికి ప్రయత్నించండి. సో కాబట్టి నేను ముఖ్యంగా అయితే నేను చెబుతాను, ఫస్ట్ ప్రయారిటీ లిటరేచర్కి ఇవ్వండి. సో ఇది కొంత విస్తృతమైనటువంటి సబ్జెక్ట్ కాబట్టి, ఎక్కువ రచనలు రచయితలు ఉంటారు కాబట్టి వీటిని లాంగ్ ప్రిపరేషన్ ద్వారానే గుర్తుపెట్టుకోగలుగుతాం. సో ఫస్ట్ ప్రయారిటీ లిటరేచర్. ఇందులో కూడా ముందు సాహిత్యం. సాహిత్యంలో ఫస్ట్ ఆదికాల్, భక్తికాల్, రీతికాల్, ఆధునికాల్, గద్య విధాయే. సో ఇవన్నీ కంప్లీట్ చేసుకున్న తర్వాత భాషా ఉద్భవ వికాస్, వైదిక సంస్కృత్, ప్రాకృత్ అదేవిధంగా
वैदिक संस्कृत, लौकिक संस्कृत, प्राकृत, पाली, अपभ्रंश, हिंदी भाषा बोलियां इवे कंप्लीट तरवा देवनागरी लिपि दीन तरवा काव्यशास्त्री काव्यशास्त्र काव्य लक्षण काव्य गुण काव्य प्रयोजन रस छंद अलंकार लांटी टापिक कंप्लीट चेसुकुंटू एप्पुडु इवे लिटरेचर चदुवुतू उन्नट्लयिते कोंत बोर अनिपिस्तुंदी मध्य मध्य इंग्लीश कोंत साइकालजी टापिक कंप्लीट वीटिकि संबंधिंचि ओक प्लान तयार चेसुकोवाली सो मनं ई प्लानिंग अनेटटुवंटिदि डे टू डेट अपडेटेड गा उंडाली एप्पटिकप्पुडु कंप्लीट चेसुकुनेंत टारगेट नि केटायिंचुकोंडि అంతేగాని పెద్ద టాపిక్ని కేటాయించుకొని కంప్లీట్ చేయకోకుండా మధ్యలో వదిలేయకోకుండా మీరు చదవగలిగినంత టాపిక్ని మాత్రమే కేటాయించుకొని చదవండి సో ప్లాన్లో అది ఒక భాగం అవ్వాలి నెక్స్ట్ మరి ఏ పుస్తకాలు చదవాలి ఇక్కడ పుస్తకాలు స్టాండర్డ్ పుస్తకాలు చదవాలండి ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ లిటరేచర్కి అయితే ఆచార్య రామచంద్ర శుక్ల నగేంద్ర ఇలాంటి రచయితలు రాసినటువంటి పుస్తకాలను చదవాలి మరి అవి కొంత విశాలంగా చాలా డెప్తిగా ఉంటాయి పెద్ద సైజులో అనిపిస్తూ ఉంటాయి అలాంటివి చదవడానికి మనకు కూడా కొంత ఇబ్బందిగా ఉంటాయి ఎందుకంటే ఆకారం చూస్తూనే మనం భయపడిపోతాం అలాంటి వాట అలాంటి సందర్భాల్లో ఏదైనా కొంత డెప్తి కొంత లోతైనటువంటి వివరాలు ఇచ్చినటువంటి మెటీరియల్ని ఖచ్చితమైనటువంటి వివరాలు ఇచ్చిన మెటీరియల్ని ఫాలో అవ్వండి నేను మెటీరియలే పూర్తిగా చదవద్దు అని నేను చెప్పడం లేదండి చదవాలి ఏ మెటీరియల్ అయినా సరే చదవండి అయితే కొంత చదివేటప్పుడే ఒకేసారి పర్ఫెక్ట్గా పూర్తి టాపిక్ అంతా ఉండేటట్లుగా చదవండి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆదికాల్ అనేటటువంటి టాపిక్ చదువుతున్నామండి ఏదో మిడిమిడి జ్ఞానం కోసం కొంత కొంత ఒక్కొక్క రచయితది కొంత కొంత వివరాలే ఉన్న మెటీరియల్ కాకుండా కొంత ఎలాబరేట్గా ఉన్నటువంటి మెటీరియల్ని తీసుకొని చదవండి ఒక్కసారితోనే కంప్లీట్ అయిపోవాలి దీన్నే మళ్ళీ మళ్ళీ రివిజన్ చేయండి ఒక పుస్తకాన్ని ఎక్కువసార్లు రివిజన్ చేయండి అంతేకాని అనేక పుస్తకాలను ఒకసారి చదవడం కాదు ఒక పుస్తకాన్ని 100 సార్లు చదవండి 100 పుస్తకాలను ఒక్కసారి చదవకూడదు ఇది మీరు చేసే తప్పు ఓకేనండి నెక్స్ట్ మరి పుస్తకాలను చదవడం వీలు కానప్పుడు ఏదైనా ఒక స్టాండర్డ్ మెటీరియల్ ప్రిపేర్ అవ్వండి మరి ఏ కోచింగ్ సెంటర్లో జాయిన్ అవ్వాలి నోటిఫికేషన్లు ఎప్పుడుంటాయో తెలియనటువంటి ఈ సందర్భంలో మరి ఇప్పుడు ఏ ఆఫ్లైన్ కోచింగ్లో జాయిన్ అవ్వాల్సిన అవసరం లేదండి ఎందుకంటే ఒకవేళ జాయిన్ అయినా మీకు ఓన్లీ స్టార్ట్ చేసి వదిలిపెడతారు ఇంకా ఇలాగనే సాగదీస్తారు ఎగ్జామ్ వరకు సాగదీస్తారు మీ డబ్బులేమో అక్కడ ఇరికించేసి మీరు ఎటూ వెళ్ళలేని స్థితిలో ఉంటారు అక్కడికి వెళ్ళిన తర్వాత హాస్టల్ ఖర్చులు పర్సనల్ ఖర్చులు ఇవన్నీ మీదకి వచ్చేస్తూ ఉంటాయి పైపెచ్చు ఇప్పుడు అందరూ కూడా ప్రతి సబ్జెక్టులో మెథడాలజీలో 1వ లెసన్లు సైకాలజీలో 1వ లెసన్లు ఇంగ్లీష్లో 1వ లెసన్లు చెప్పించి మొదలు పెట్టాం అన్నటువంటి భ్రమకు గురి చేసి ఖచ్చితంగా మీది కంప్లీట్ కాకముందు కానీ ఇంకా బ్యాచ్ల మీద బ్యాచ్లు అనౌన్స్ చేసి అందరినీ ఒక దగ్గరికి పోగు చేసే పనిలో ఉంటారు ఇది నోటిఫికేషన్ జరిగి ఎగ్జామ్ జరిగేంత వరకు పోగు చేస్తూనే ఉంటారు మీ బ్యాచ్ కంప్లీట్ అవ్వదు మీ సిలబస్ కంప్లీట్ అవ్వదు అంటే ఒక రకంగా మీరు ఇప్పుడు జాయిన్ అయితే డిఎస్సీ వరకు సిలబస్ అవుతూనే ఉంటుంది అది కంప్లీట్ అవ్వదు సో అలాగా చేస్తారు నేను ఇంకా ఖచ్చితంగా చెబుతున్నాను ఎక్కడైనా సరే మీరు కూడా అడగండి ఎక్కడైనా జాయిన్ అయితే ఈ 5 నెలల్లో కంప్లీట్ అయిపోతుందా ఎవరే కానీ కంప్లీట్ చేయలేరు ఒకవేళ కంప్లీట్ చేసేటటువంటి వాళ్ళు ఉంటే వాళ్ళకి నేను సెల్యూట్ చేస్తున్నాను వాళ్ళు గొప్పవాళ్ళు కానీ సెల్యూట్ చేయనటువంటి మోసకారుల దగ్గర మాత్రం మీరు జాయిన్ అవ్వద్దు ఓకేనా ఎగ్జామ్ వరకు మేము చెబుతూనే ఉంటాం ఇంటికి వెళ్ళి ఏం చేస్తారో అక్కడైనా మళ్ళీ చదివిన సబ్జెక్ట్ మర్చిపోతారు ఇక్కడే ఉండండి సో అదేవిధంగా హాస్టల్ అక్కడ ఉంటే హాస్టల్ ఖర్చులు వాళ్ళవే ఉంటాయి కాబట్టి ఆ హాస్టళ్లకు మీరు ఒక రకంగా డబ్బులు పే చేయాలి ఇన్స్టిట్యూట్కి డబ్బులు పే చేయాలి షాపుల వాళ్ళకి డబ్బులు పే చేయాలి ఇదే సరిపోతుందండి సో ఇప్పుడు ఇంటి దగ్గరనే ఒక ప్రత్యేకమైన ప్లానింగ్ తయారు చేసుకొని ప్రిపేర్ అవ్వండి ఆ ప్లానింగ్ ఎలాగుండాలి అన్నది కూడా నేను యూట్యూబ్లో ఒక వీడియో ద్వారా నేను మీకు ఏర్పాటు చేసి పెడతానండి నెక్స్ట్ మరి ఏ యాప్ తీసుకోవాలి ఇప్పుడంతా కూడా ఆన్లైన్ల మయం ఆన్లైన్ క్లాస్ మయం కాబట్టి ఆన్లైన్లో కూడా అనేక రకాల యాప్లు వచ్చాయి నా యాప్లోనే జాయిన్ అవ్వండి అన్నటువంటిది నేను చెప్పను ఎట్టి పరిస్థితుల్లో చెప్పను నచ్చితేనే జాయిన్ అవ్వండి ఏ యాప్లో అయినా సరే మరి నచ్చిందా లేదా అని తెలుసుకోవాలంటే మన యాప్ని 25వ తేదీ నుండి 30వ తేదీ వరకు 5 రూపాయలకే ఇస్తున్నామండి ఏ యాప్ అయినా ఏ కోర్స్ అయినా ఏ వీడియో అయినా ఏ టెస్ట్ అయినా
మొత్తం 1300 వీడియోలు, 789 టెస్టులు మీరు 5 రోజుల్లో ఎలాగైనా సరే చూసుకోవచ్చు. మరి ఆ తర్వాత నవంబర్ 30 తర్వాత కూడా కొంతమంది యూట్యూబ్ వీడియోను చూస్తారు. అలాంటి వాళ్ళు కూడా, సార్ నేను ఈ వీడియోను లేటుగా చూశాను, నాకు ఒక పర్మిషన్ ఇవ్వండి, ఎలా ఉన్నాయో నేను చెక్ చేసుకుంటాను అని అన్నట్లయితే నాకు ఒక్కసారి కాల్ చేయండి. సో మరి కాల్ చేయాల్సిన నంబర్ 9133463113. ఈ నెంబర్కి కాల్ చేసినట్లయితే మీకు ఒక 3 డేస్ పర్మిషన్ ఇస్తాను. ఈ 3 రోజులు మీరు ఎప్పుడైనా చెక్ చేసుకోవచ్చు. సో చెక్ చేసుకున్న తర్వాత అప్పుడు నచ్చితేనే మీరు జాయిన్ అవ్వండి, లేదంటే లేదు. ఏ కోర్సులో జాయిన్ అయినా వాళ్ళకి పర్ఫెక్ట్ మెటీరియల్ అందించబడుతుందండి. మరి తక్కువ తక్కువ మిడిమిడి జ్ఞానం కలిగినటువంటి మెటీరియల్ ఉండవు, మరి పూర్తి సబ్జెక్ట్ ఉన్నటువంటి మెటీరియల్ ఇలాంటివి ఇస్తాం. ఇది ఓన్లీ లిటరేచర్కి సంబంధించిన మెటీరియల్ అండి. టోటల్గా ఇందులో కావ్యశాస్త్ర, భాషా ఉద్భవర్ వికాస్, సాహిత్యం, ఆదికాల్, భక్తికాల్, రీతికాల్, ఆధునికాల్, అదేవిధంగా గద్య విధాయి అన్నీ ఉంది. మొత్తం 417 పేజీలు ఉందండి. మరి ఇందులో 300 పేజీల్లో సబ్జెక్ట్ అందించడం జరిగింది. అంతేకాకుండా 117 పేజీల ప్రాక్టీస్ బిట్లు కూడా అందించడం జరిగింది. అయితే ప్రాక్టీస్ బిట్లు ఎక్కువగా ఉన్నాయి, సేమ్ రిపీటెడ్ వచ్చినటువంటి బిట్లన్నింటినీ తీసేసి ప్రాక్టీస్ బిట్ల కోసం కొన్ని పేజీలు మాత్రమే కేటాయించడం జరిగింది. నెక్స్ట్ అందులోనే రాష్ట్రభాషకే రూపమే హిందీ, విశ్వభాషకే రూపమే హిందీ, అదేవిధంగా లిపి, ఇవన్నీ కూడా టాపిక్లు ఉన్నాయండి. ఓవరాల్గా హిందీ లిటరేచర్కి సంబంధించి మొత్తం కవర్ అయింది. సో కాబట్టి అలాంటి మెటీరియల్ మీకు జాయిన్ అయినటువంటి వాళ్ళకి ఫ్రీగా అందించడం జరుగుతుంది. మరి యాప్ తీసుకునేటప్పుడు చెక్ చేసి తీసుకోండి, అందులో ఎన్ని వీడియోస్ ఉన్నాయి, ఎన్ని టెస్టులు ఉన్నాయి, లైక్స్ ఎన్ని వచ్చాయి, లైక్లు చూడండి ముఖ్యంగా. సో కుడివైపు ఉంటాయి మన దానికి ఇప్పటి వరకు వచ్చినటువంటి లైక్లు, సో 1200 మంది దగ్గరగా ఉన్నారండి. ఇక అసలు ఆంధ్రప్రదేశ్లోనే ఏ యాప్కి అన్ని లైక్లు రాలేదు. సో అంతమంది జాయిన్ అవ్వలేదు కూడా. సో మొన్న ఏపీ సెట్లో మన రిజల్ట్ కూడా చెప్పాను కదండి, మొత్తం ఆంధ్రప్రదేశ్లోనే 127 మంది సెలెక్ట్ అయితే మన వాళ్ళు 89 మంది సెలెక్ట్ అయ్యారు. హయ్యెస్ట్ స్కోర్ 214. నెక్స్ట్ 170 దాటినటువంటి వాళ్ళు దగ్గర దగ్గరగా 27 మంది ఉన్నారండి, 170 స్కోర్ దాటినటువంటి వాళ్ళు. సో ఓన్లీ ఏపీ సెట్ సపరేట్ కోర్స్ ఇచ్చాం, సపరేట్ మెటీరియల్, సపరేట్ ఎగ్జామ్, ప్రతిరోజు లైవ్ క్లాస్ కూడా తీసుకోవడం జరిగిందండి. లైవ్ క్లాస్లో ఎలా చదవాలి, ఏ రచయితలపైన ఎక్కువ ఫోకస్ చేయాలి, ఏ రచనల్ని ఎక్కువగా గుర్తుపెట్టుకోవాలి, ఏ టాపిక్ని ఎలాగ చదవాలి అన్నటువంటిది కోడ్స్ ట్రిక్స్తో సహా అందించడం జరిగింది. నెక్స్ట్ మరి ఏ స్థాయిలో చదవాలి, మరి చెప్తున్నాను ఒకే ఒక్క ఎగ్జాంపుల్ ద్వారా. మీరు ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళి క్వశ్చన్ పేపర్ని చూసినప్పుడు, అందులో మొదటి బిట్టును చూసినప్పుడు, ఇది నేను చదివాను, ఇది నాకు పూర్తిగా తెలుసు అని మొదటి బిట్టును చూసినప్పుడు అనిపిస్తే మీరు పర్ఫెక్ట్ ప్రిపరేషన్ చేసినట్లు ఫస్ట్ బిట్ ద్వారానే అనిపించారు. తర్వాత అలాగ చదువుకుంటూ ఆ ఎగ్జామ్లో ఉన్నటువంటి క్వశ్చన్లను చేసుకుంటూ వస్తున్నప్పుడు ప్రతి బిట్ దగ్గర నేను ఇది బాగా చదివాను, ఇది నాకు తెలుసు, ఆప్షన్స్ సహాయం లేకోకుండా కూడా మీరు ఆన్సర్ చేయగలిగేంత స్థాయిలో చదవాలి. వితౌట్ ఆప్షన్స్ ఇచ్చినా సరే మీరు ఆన్సర్ చేయగలిగే స్థాయిలో చదవాలి. అలాగ చదివేయాలంటే మీరు ఇంపార్టెంట్ ఒక్కటి చదివితే సరిపోదండి. ఇంపార్టెంట్ల వల్ల జాబులు, ఉద్యోగాలు రావు. ఓన్లీ ప్రిపేర్ అయ్యామన్న భ్రమకు లోనవుతాం అంతే ఇంపార్టెంట్ చదివితే. సో ఇంకా కూడా ఏదైనా ఒక ఎగ్జామ్కి సంబంధించి టాపర్స్ ఎవరైతే ఉన్నారో వారి సొంత శ్రమ ఫలితంగానే టాప్ చేయగలుగుతారండి. కానీ ఎక్కువ మంది ఎక్కడైతే సెలెక్ట్ అవుతారో అది ఇన్స్టిట్యూట్ వల్లనే సాధ్యమవుతుంది. నెక్స్ట్ ఇంకా కూడా ఒక టాపిక్కి సంబంధించి పరిపూర్ణమైనటువంటి నాలెడ్జ్ని అందించడం ఇన్స్టిట్యూట్ యొక్క బాధ్యత, అంతేకాని ఇంపార్టెంట్ తీసి చెప్పడం బాధ్యత కాదు. అది బద్ధకస్తుల లక్ష్యం. ఆ బద్ధకం మనకు లేదు, ఆ సోమరితనం మనకు లేదు, అది ఒక రకంగా మోసం చేసినట్లే అండి. ఎందుకంటే ఎక్కువ చెప్పాలంటే ఎక్కువ శ్రమ పడాలి, తక్కువ చెప్పాలంటే తక్కువ శ్రమతో అయిపోతుంది. ఇంపార్టెంట్ చెప్పడం ఎంతండి, వస్తే వస్తాయి, లేదు లాటరీ టికెట్లే అంతే, ఇంకా లాటరీ తగిలితే తగులుతుంది, లేదంటే లేదు, మన డబ్బులు మాత్రం ఖర్చు అయిపోతాం, ఓకేనా. కానీ వివరాలు సమగ్రంగా అందించడం మాత్రం అది ఖచ్చితంగా కష్టంతో కూడినటువంటి పని, కష్టానికి ఫలితం ఎప్పుడైనా దక్కుతుంది. సో విద్యార్థి ఎక్కాలు నేర్చుకున్నాడా అంటే ఖచ్చితంగా 2వ ఎక్కం దగ్గర నుండి 20వ ఎక్కం దగ్గర వరకు అన్నీ నేర్చుకోవాల్సిందే. అంతేకాని మీకు ఎగ్జామ్లో అడిగేది 14 ముళ్ళు, ఇదొక్కటే అడుగుతారు, ఇదొక్కటే చదువుకోండి,
ఏడెనిమిదిలో ఇదొక్కటే అడుగుతారు, ఇదొక్కటే నేర్చుకోండి అని మధ్య మధ్యలో తీసి ఇవ్వం కదండి. సో కాబట్టి అలాగా అసంపూర్ణంగా నేర్పించినట్లయితే అది మోసం చేసినట్లే. నెక్స్ట్, మరి చెప్పాను కదండి స్థాయి అనేటటువంటిది ఒక చైనీస్ సామెతలాగా నక్షత్రాలను మనం టార్గెట్ చేసుకొని ప్రయాణం చేస్తే కనీసం చంద్రమండలానికన్నా చేరుకుంటామంట. అంతేగాని మనం ఇంటి పైకి ఎక్కాలి అన్నటువంటి చిన్న టార్గెట్ పెట్టుకుంటే కనీసం మెట్లు కూడా కంప్లీట్ చేయలేం, మెట్లను కూడా కంప్లీట్గా ఎక్కలేం. సో బిగ్ టార్గెట్, పెద్ద టార్గెట్లను ఉంచండి, పెద్ద లక్ష్యాలను చేర్చుకోండి, ఎక్కువ నాలెడ్జ్ని సంపాదించండి, ఎక్కువ వివరాలను తెలుసుకోండి. కొంతమంది ఒక చెత్త డైలాగ్ మాట్లాడుతూ ఉంటారండి. సో ఏమని మాట్లాడతారంటే, ఇదొకటి చూడండి, మనకు అరిగేంతనే తినాలి కానీ ఎక్కువ తింటే అరగదు అని అంటూ ఉంటారు. కడుపుకు తినే తిండికి మెదడుకులో నింపుకునే జ్ఞానానికి పోలిక అంటే అసలు సాపత్యమా? అది అస్సలు కాదండి. తిండి వేరు, జ్ఞానం వేరు. జ్ఞానం మనం చిన్నప్పటి నుండి దాదాపు 30 సంవత్సరాల నుండి తెలుసుకున్నటువంటి వాటిల్లో అపారమైనటువంటి జ్ఞానం ఉంది. ఎంత తెలుసుకున్నా గుర్తుపెట్టుకోగలిగేటటువంటి కెపాసిటీ మనకు ఉంది. మన మానవ మెదడు యొక్క సామర్థ్యాన్ని పెంచుకునేటటువంటి అవకాశం ఉంది. అడ్డదిడ్డంగా చదివితే గుర్తుండవు కానీ అన్నీ చదివితే గుర్తుంటాయి. అడ్డదిడ్డంగా చదవకూడదు, పద్ధతి ప్రకారంగా చదవండి. ఎందుకు గుర్తుండవో నేను చూస్తాను. సో అదే మనకి ఒక గొప్ప రచయిత ఒక స్టేట్మెంట్ ఇచ్చినటువంటిది ఏంటంటే, డిఎస్సికి చదవగలిగినంత చదివితే సరిపోదు, చదవాల్సినదంతా చదవాలి అన్నాడు. అంటే ఇక్కడ చూడండి, మీ కెపాసిటీ మేరకు మీరు చదివితే సరిపోదు, మీ కెపాసిటీని పెంచుకొని ఎగ్జామ్ వరకు చదవాలి, ఎగ్జామ్కి ఎంత అవసరమో అంత చదవాలి. ఈ విషయం బాగా గుర్తుపెట్టుకోండి. మళ్ళీ చెబుతున్నాను, చదవగలిగినంత చదివితే సరిపోదు, చదవాల్సినదంతా చదవాలి. సో కొంతమంది ఇంత చదివితే ఇన్ని రచనలు ఇవి గుర్తుండవు. ఏంటి గుర్తుండవు? నీకు నువ్వు ఎలాగ డిసైడ్ చేస్తాం మనం? అవతల వ్యక్తికి గుర్తుండదు, గుర్తుండకపోవడం అనేది ఎలాగ మనం డిసైడ్ చేస్తాం? మనిషి అనేక విషయాలను గుర్తించుకుంటాడు. ముందు మనం చెప్పాలి, పద్ధతి ప్రకారంగా చెబితే అన్నీ గుర్తుంటాయి, కరెక్ట్గా చెబితే అన్నీ గుర్తుంటాయి. ఓకేనండి. సో కాబట్టి ఇలాంటి చిత్తవాదనలో తిండిని జ్ఞానాన్ని పోల్చకూడదు. తిండి వేరు, తిండి తిన్నది ఎల్లేసి వస్తే అయిపోతుంది. జ్ఞానం జీవితాంతం మనల్ని నడిపించేటటువంటిది, మన కుటుంబాన్ని నిలబెట్టేటటువంటిది. దానికోసం కొంత శ్రమ అవసరమే. నెక్స్ట్, ఏది ఈజీగా రాదు, సక్సెస్ అనేది మరీ అంత ఈజీగా రాదు. నేను నోటి నుండి హ్యాపీగా చదువుకోవచ్చు, చాలా ఈజీ అన్నంత ఈజీ కాదండి. కొంత అవసరం. మనకంటే చదివేటటువంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళని గౌరవించాలి. ముఖ్యంగా మనల్ని మనం గౌరవించుకొని మన స్థాయిని పెంచుకొని చదువుకోవాలి. నెక్స్ట్, మరి ఇక్కడ చివరిలో మనం ఒకటి చెబుతూ ఉన్నామండి, ఎప్పుడైనా సరే కష్టపడినటువంటి వందే విజయం. ఎప్పటికైనా సరే మనం సబ్జెక్టుని తక్కువ చేయకూడదు, దానికి విలువ ఇస్తూ ఎగ్జామ్లో ఇవ్వబడే చివరి బిట్టు వరకు ఏ టాపిక్ నుండి వచ్చిందో ఆ టాపిక్లన్నీ మనం చదువుకోవాల్సింది. 100వ బిట్టు కూడా మనకి ఇంపార్టెంటే. ప్రతి బిట్టు కూడా ఒక జీవితం, ప్రతి బిట్టు కూడా ఒక కుటుంబం, ప్రతి బిట్టు కూడా ఒక తరం. దీన్ని దృష్టిలో ఉంచుకోండి. 99 వరకు ప్రయత్నించి 100వ దాని దగ్గర నాకు అవ్వడం లేదు అని మాత్రం వదిలేయద్దు. 100వదే మీకు మీ లైఫ్ని బంగారు భవిష్యత్తుగా మార్చేటటువంటి బిట్టు. సో కాబట్టి ఇక్కడ నేను ఇంకా నేను చెబుతూ ఉన్నాను, నా యాప్లోనే జాయిన్ అవ్వండి అని నేను చెప్పడం లేదు. కష్టపడి నేను జాయిన్ అవుతాను సార్, నాకు కొంత గైడెన్స్ ఇవ్వండి అని అన్నట్లయితే ఎప్పటికైనా సరే మీకు గైడెన్స్ ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం. సో యాప్లో మీకు పూర్తిగా జేఎల్కి కానీ డిఎస్సికి కానీ డిఎల్కి కానీ కావలసినటువంటి స్థాయిలో, వాటిని మించినటువంటి స్థాయిలోనే మనం వీడియోస్ పెట్టాము. చెప్పాను కదండి, ఓన్లీ లిటరేచర్కి సంబంధించి మనకు 320 వీడియోస్ ఉన్నాయి. మరి భాషా ఉద్భవ వికాస్కి సంబంధించి 72 వీడియోలు, కావ్యశాస్త్రకి సంబంధించి 56 వీడియోలు. పూర్తి అవగాహన. ఏ చెత్త మ్యాటర్ అంటే ఎగ్జామ్లలో రానటువంటివి నేనేం చెప్పలేదండి. ఎగ్జామ్లో వచ్చినటువంటి బిట్ ఏ టాపిక్లో ఉందో ఆ టాపిక్ అంత పరిపూర్ణంగా చెప్పాను. అంతేకాని ఒక్క బిట్టే తీసి చెప్పడం జరగలేదు. ఓకేనా? సో కాబట్టి పరిపూర్ణమైనటువంటి జ్ఞానాన్ని అందజేశాం. తక్కువ తక్కువ చదవడం వల్ల, మిడిమిడి జ్ఞానం వల్ల మనం కాంపిటీటివ్ ఎగ్జామ్లో నిలబడలేం. పేరే కాంపిటీటివ్ ఎగ్జామ్ అండి. కాంపిటీషన్లో ఇక్కడ పరిగెత్తేటటువంటిది కాదు కదా.
మానసికంగా ఎంత ఎక్కువ నాలెడ్జ్ ఉంటే అంత బాగా చేయగలుగుతారు. నాలెడ్జ్ రావాలంటే తెలుసుకోవాలి, తెలుసుకోవాలంటే తెలియజెప్పిన వాళ్ళు ఉండాలి, లేదా పుస్తకాలు మీ దగ్గర ఉండాలి. సో కాబట్టి అలాగే నిలబడుగుతాం. జ్ఞానమే ఎప్పటికైనా మనిషిని ముందంజలో నిలబెట్టేదండి. ఆ నాలెడ్జే లేకపోతే, ఆ బిట్టే మీరు తెలుసుకోకపోతే అస్సలు ఎగ్జామ్ పాస్ అవ్వలేరు. సో ఇది నేటి కాంపిటీటివ్ ఎగ్జామ్కి సంబంధించిన పూర్తి అవగాహన. మరి ఆ ప్లానింగ్ ఏ విధంగా ఉండాలి అన్నటువంటిది నెక్స్ట్ వీడియోలో నేను మీకు చెప్తాను, ప్రిపరేషన్ ప్లానింగ్ ఏ విధంగా ఉండాలన్నటువంటిది. సో మరి ఈ వీడియో నచ్చినట్లయితే మీరేం కామెంట్ పెట్టాల్సిన అవసరం లేదు, లైక్ కొట్టాల్సినటువంటి పని లేదండి. ఒక్కసారి ఆలోచించండి, నేను అందరిలాగా లైక్ చేయండి, కామెంట్ పెట్టండి. నేనే కామెంట్ ఆఫ్ చేసేసాను, ఓకేనా? ఎందుకంటే రాముడంతటి వాడే ఒకనొక సందర్భంలో రావణాసురుడికి నచ్చలేదు. రావణాసురుడు లంకలో ఉన్నటువంటి అందరికీ నచ్చుతాడు. సో ఇక్కడ ఏంటంటే వ్యక్తిగత విభిన్నతాయే, అందరూ అందరికీ నచ్చాల్సిన పని లేదు. నేను చెప్పిన మాటలు అందరికీ నచ్చుతాయి అన్నటువంటి రూల్ లేదు కాబట్టి. సో ఇందులో ఏదైనా సరే కొంత మంచి ఉన్నా సరే మీరు ఆలోచించండి, ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.